గతంలో బకాయిలు ఉన్నాయి కదా మన ప్రభుత్వానికి బాధ్యత లేదు ఆ ప్రభుత్వం మీద నెపమేసేసి మనం చేతులు దులుపుకుందాం అని తత్వం కాకుండా ప్రజలు ఇబ్బంది పడకూడదు రైతు సోదరులు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 1600 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బుల్ని చెల్లించడం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం చెప్పి అబద్ధాలు చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ భూ హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ఆలోచించేస్తే ఆ చట్టంలో అన్ని తమకు నచ్చినట్లు ఇంకా వివాదాలు పెంచి ఆ భూముల్ని దోచేసుకునే విధంగా చట్టంలో కండిషన్స్ ను మార్చి ఏదైతే గత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేయడం కానివ్వండి మరి పాఠశాలలు విద్యమార్ ప్రభుత్వ హయాంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అని గొప్పలు చెప్పుకుంటున్న గత ప్రభుత్వం కేవలం బిల్డింగ్లు రంగులు గోడలు కట్టడం తప్పితే విద్య అభివృద్ధికి కానీ పిల్లల విద్యాబుద్ధులు నేర్పించడానికి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది అందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉంది విద్య అంటే బిల్డింగ్లు రంగులు బలలు కాదు విద్య అంటే పిల్లలకి మంచి చదువుని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పంచి ఇవ్వటం అది చదువు విద్య అనేది అందరికీ తెలిసిన విషయమే మరి ఆ దిశలో భాగంగా 16700 ఉపాధ్యాయ పోస్టుల్ని మెగా డిఎస్సిని నిర్వహించడానికి చర్యలు తీసుకుంటాం కానివ్వండి ఇవన్నీ కూడా అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కానీ ఆ అభివృద్ధిని అందిపుచ్చుకునే విధంగా యువతీ యువకులను తయారు చేయాలి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పరిశ్రమలు స్థాపిస్తే వాళ్ళకి మానవ వనరుల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు మరి మన పిల్లలు కూడా ఆ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా స్కిల్స్ నేర్పించడానికి మరి ఫైల్స్ సంతకం చేయటం కానీ ఇవన్నీ కూడా మరి ఎన్నికల్లో హామీలు అనే విషయాన్ని ప్రజలను కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తున్నాను మరి దీపావళికి ఏదైతే సిలిండర్స్ 3 సిలిండర్స్ ఇస్తామన్నామో ఆ పథకం కూడా ప్రారంభం కాబోతుందని చెప్పేసి మనం చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రతి పౌరుడు యొక్క తలసరి ఆదాయాన్ని పెంచాలి రాష్ట్ర జీడిపిని పెంచాలి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రజల్ని కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడేట్లు చేయకూడదు సంక్షేమ పథకాల్ని ఏదైతే చెప్పామో ఎన్నికల్లో వాటిని అమలు చేస్తూ వారికి ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయాలి వారి పిల్లలకి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ హయాంలో మేలు జరుగుద్దనే నమ్మకాన్ని భరోసాని ఈ రాష్ట్ర ప్రజలకి కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈరోజు చెప్తా ఉన్నారు మేము బ్రహ్మాండంగా చేశాము అండ్ మేనిఫెస్టో చెత్తబుట్ట కాదు అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు మేనిఫెస్టో చెత్తబుట్ట కాదు మేనిఫెస్టో అనేది ఒక పవిత్రమైన డాక్యుమెంట్ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కానీ ఆ పేరు మీద దోపిడీ చేయటం ఆ పేరు మీద ప్రజల దృష్టిని మరల్చటం ఆ పేరు మీద సంక్షేమ కార్యక్రమాలు చేశాం కదా మేము చెప్పింది అయిపోయింది ఇక మిగతా విషయాల్లో మీకేం సంబంధం లేదన్నట్లు ప్రజల్ని ఏమర్పాటు చేయటం మభ్యపెట్టడం పాపం అని చెప్పేసి మనం చేస్తాం నేను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఉండొచ్చు లేకపోతే మేనిఫెస్టోని అమలు చేసి ఉండొచ్చు కానీ 15.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి ఈ రాష్ట్రాన్ని దించేసిన విషయం కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఈ ప్రభుత్వాన్ని దిగజార్చడం కానివ్వండి దోపిడీ మా ప్రభుత్వంలో ఎటువంటి కరప్షన్ లేదని చెప్తా ఉన్నారు కొంతమంది గత ప్రభుత్వ పాలకులు ప్రభుత్వం అంతా కరప్షన్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి మొత్తం మన ఇంటికే దారి అని చెప్పేసి అత్తారింటికి దారి ఏదనేలాగా ఆ మొత్తం ఒకే దారిలోకి తీసుకొచ్చిన ఘనత కరప్షన్ కూడా ఒక రెవల్యూషనరీ పద్ధతిలో చేసిన ఘనత కూడా మరి గత ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పుకున్న విషయం మనకు తెలుసు కానీ ఈ ప్రభుత్వం ప్రజలకి మేలు చేయటానికి పారదర్శకంగా పరిపాలన చేయటానికి కంకణం కట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి హౌసింగ్ డిపార్ట్మెంట్లో చాలా అవకతవకలు జరిగినాయి అంతేకాకుండా పేదవాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని దాదాపు 4500 కోట్ల రూపాయలని దారి మరల్చి అంటే వేరే వాటికి వినియోగించి
పేద ప్రజలకి ఇల్లు ఏర్పాటు చేయడంలో కూడా పేదలకి అన్యాయం జరిగిందని చెప్పేసి మనం చేస్తామండి. పేదలకి మేమేదో చేశాం మానిఫెస్టో అమలు చేశామని చెప్తున్నారు. రెండున్నర గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2.5 లక్షల రూపాయలు యూనిట్గా ఉన్న హౌసింగ్ లోన్ని 180,000కి తగ్గించిన ఘనత కూడా గత ప్రభుత్వం అందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎస్సీలకి బీసీలకి మేమే ఛాంపియన్స్ అని చెప్పి చెప్పుకునే గత పాలకులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎస్సీ ఎస్టీలకు ఏదైతే గృహ నిర్మాణంలో 50,000 నుంచి 1 లక్ష రూపాయలు అదనంగా యూనిట్ కాస్ట్కి ఏదైతే చెల్లించారో దాన్ని పూర్తిగా రద్దు చేసిన విషయం కూడా మరి ఈసారి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు మాకు, ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే పరిస్థితి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే లోపు లేకుండా చేయాలి, అది మీ లక్ష్యం కావాలి అని చెప్పేసి మాకు దిశానిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తాను. ట్రాన్స్పరెంట్గా క్వాలిటీగా అందరికీ కూడా ఇల్లు అందించాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంతేకాకుండా జర్నలిస్ట్ సోదరులు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి, రాష్ట్రంలో విషయాల్ని ప్రజలకు చేరవేయటంలో కానివ్వండి, గణనీయమైన పాత్ర పోషిస్తున్న విలేకరు సోదరులకు కూడా ఇళ్ల స్థలాలే కాకుండా వారికి ఏ విధంగా మేలు చేయవచ్చు అనే ప్రపోజల్ని కూడా పంపించమని చెప్పేసి ఇటీవల జరిగిన ఐఎన్పిఆర్ రివ్యూలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా మరి ప్రజలకు మేలు చేయటానికి 2029 కల్లా ఈ రాష్ట్ర జీడిపి ప్రతి మనిషి యొక్క ప్రతి పౌరుడు యొక్క రాష్ట్రంలో ప్రతి పౌరుడు యొక్క తలసరి ఆదాయం పెంచడానికి ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో ఆ ఎన్నికల హామీలన్నింటినీ కూడా నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాంట్లో వెనకాడే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారం కావాలి. మరి వచ్చే 2029 కూడా, ఎందుకంటే ఈరోజు పెట్టుబడిదారులందరూ కూడా రాష్ట్రానికి క్యూ కడతా ఉన్నారు. తెలంగాణలో ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఇటీవల కలిసినప్పుడు చెప్తున్నారు, పెట్టుబడిదారులందరూ మా రాష్ట్రాన్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, మరి మా ప్రభుత్వం దానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పేసి మనం చేస్తాం.